మనం ఏ ఫీలింగ్తో మనం ఆహారం తీసుకోవాలి. మనం ఏదో మనం ఒక్కొక్కసారి అవసరంగా పోతుంటాం, మనకు టైం ఉండదు, కానీ ఇష్టంగా అప్పుడప్పుడైనా కొంచెం టైం తీసుకొని ఇష్టంగా తినడం. ఇది ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీలో ఇప్పుడే మనకి ఇది అలవాటు అయిపోయింది. పిల్లలకి కూడా కొంచెం అది అలవాటు చేసేస్తే మనకి తర్వాత వాళ్ళు అదే రకంగా ఫాలో అయిపోగలుగుతారు. ఈ ఫీలింగ్స్ ఏంటంటే, ఏం చెప్తారంటే, నువ్వు ఏం తిన్నావు అనేది కాదు, ఏం పోయి బాడీలో చేరింది అదే ఇంపార్టెంట్. మనకి అలవాటైన ఫుడ్ మనం ఇష్టంగా తీసుకునేటప్పుడు మనం బాడీలో చూస్తుంది, మన ఎక్స్పీరియన్స్లో కూడా చూస్తున్నాం. కొంతమంది ఇష్టంగా చేసిన తినేటప్పుడు అది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగా వస్తుంది, డౌట్తోనో గిలితోనో అది తీసుకునేటప్పుడు ఎంత చేసినా, ఎన్ని డయట్ ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా కూడా ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు. సో దీనికి ఇంకొక ఏం చెప్తున్నారంటే, సంతోషంగా తీసుకుంటే ఎందువల్ల బాగా పోతుంది అంటే, సంతోషంగా తీసుకున్నప్పుడు ఎండార్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. బాగా గమనించండి, ఎండార్ఫిన్ రిలీజ్ అయినప్పుడు అది ఏం చేస్తుందంటే, మనం తీసుకునే ఆహారం బాగా డైజెషన్ అవుతుంది, అబ్జార్ప్షన్ బాగుంది, అసిమిలేషన్ బాగా అవుతుంది, బ్లడ్లపై బాగా చేరుతుంది. మూడోది ఏం జరుగుతుంది అంటే, ఫ్యాట్ బర్నింగ్ బాగా జరుగుతుంది. వాళ్ళు వెయిట్ ఎంత శక్తి క్యాలరీ వస్తుందో ఆ క్యాలరీ బాగా బర్న్ అయిపోతుంది, ఫ్యాట్ రావట్లే. ఇష్టంగా తిన్నప్పుడు మనం అంత సంతోషంగా తీసుకునేట్టు అంత ఫ్యాట్ రావట్లేదు. అదే ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఇష్టంగా తిన్నప్పుడు మనం ఈ ఆహార పేగులో ఎక్కువ నరాలు, దానికి ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ అనే పేరు, ఎక్కువ నరాలు ఉంది, ఇది నెట్వర్క్. అదే మనకు బ్రెయిన్లో కూడా నెట్వర్క్ ఉంది, ఇది రెండు కనెక్షన్ ఉంది. కాబట్టి మనం సంతోషంగా తిన్నప్పుడు ప్లెజర్ అనేది రిజిస్టర్ అయిపోతుంది, ఇక్కడ రిజిస్టర్ అవుతుంది, ఇక్కడ రిజిస్టర్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఆ సంతోషం అయిపోయింది ఇంకా బాగా అది చాలు అనేస్తుంది, మనం ఆపేసేస్తున్నాం తినేటప్పుడు సంతోషంగా తిన్నప్పుడు. అదే మనం ఒక్కొక్కసారి తొందరలో ఉన్నాం, ఒక్కొక్కసారి టీవీ చూస్తూ ఉంటాం, ఎవరితోనో మాట్లాడుతుంటాం, ఎక్కువ తింటూ ఉంటాం, ఒక్కొక్కసారి టెన్షన్ ఉంటుంది, ఎక్కువ తినేస్తుంది అంటే, ఆ సంతోషం అనేది ఇక్కడ రిజిస్టర్ అవ్వకపోతే ఏమవుతుంది, ఎక్కువ తినడం అలౌ చేస్తుంది బాడీ, అంటే ఆ సంతోషం రీచ్ అయ్యేంత వరకు ఇది ఎక్కువ అవుతుంది, అందువల్ల ఎక్కువ తింటున్నారు. డిప్రెషన్లో ఉండేవాళ్ళు ఒక్కొక్కసారి ఎక్కువగా తినేస్తారు, కానీ ఎక్కువ తిన్నా కూడా ఆ సంతోషం రీచ్ అవ్వదు, బట్ యాజ్ అ కాంపెన్సేషన్గా ఇది వచ్చి మనం ఎక్కువ తింటున్నాం. సో అది ఒకటి జరుగుతుంది. ఇంకా కొంతమంది డౌట్తో గిల్ట్తో, అయ్యో నేను ఇది తినకూడదు, ఐస్ క్రీమ్ తినేస్తున్నా, నేను వెయిట్ వచ్చేస్తానేమో అట్లా. కానీ మనం చేసుకునేటప్పుడు కార్టిసాల్ వచ్చేస్తుంది. కార్టిసాల్ ఎప్పుడు వస్తుందో అది మనల్ని ప్లెజర్ నుంచి డీసెన్సిటైజ్ చేసేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు కార్టిసాల్ వస్తుందో ఖచ్చితంగా వెయిట్ వచ్చేస్తుంది. కాబట్టి మనం తినేది ఇష్టంగా తినేటప్పుడు మనం పెద్దగా మనం తినేదంతా కొంచెం ఎక్కువ తినలేము, ఫస్ట్ తినేదంతా బాడీకి పోయి చేరుతుంది, మనం అనవసరంగా ఎక్కువ వెయిట్ రాము. డౌటో గిల్టో పెట్టుకుంటే, నేను ఎంత బాగా డైట్ చేసినా ఇంత కూడా తగ్గట్లేదంటే, ఇక్కడ అంత స్ట్రాంగ్ డౌట్ ఉన్నప్పుడు కార్టిజాల్ రిలీజ్ అయినప్పుడు ఇది మనకి మనం వెయిట్ తగ్గలేము. కానీ తినేటప్పుడు ఇష్టంగా తిను, గిల్ట్తో తినొద్దు, నాకు ఇది కావాలా తింటా, కానీ అనుకో ఎక్కువగా వద్దు, కొంచెం తిను. తినేటప్పుడు ఎంజాయ్ చేస్తూ తిను, స్లోగా తిను. ఫాస్ట్గా తింటే మనం ఎక్కువగా తినేస్తాం, అదే స్లోగా తింటే నిదానంగా నమిలి తింటే మనం తక్కువగా తినగలుగుతాం. తర్వాత దాని తర్వాత ఏంటంటే, ఫైబర్ కొంచెం ఉండేటట్టు తీసుకోవడం, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం, కొంచెం ఎక్కువ వాకింగ్ తీసుకోవడం, ఇటువంటిదంతా మనం చేసుకునేటప్పుడు మనం గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ మనం తీసుకోవచ్చు.
సో అందుకనే మనం ఏం తెలుసుకోవాలి, టు మెయింటైన్ హెల్తీ హ్యాబిట్స్ ఇస్ టు ఫోర్జ్ ఎ లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ విత్ ద బాడీ. మన కోసం మనం ఇష్టంగా చేస్తున్నాం ఇప్పుడు ప్రెగ్నెన్సీలో, మన కోసం మన బిడ్డల కోసం కూడా మనం ఆహారం తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అనేది. అంటే ఒక లైన్లో చెప్పాలంటే మనం ఏం తీసుకున్నా సంతోషంగా తీసుకోవడం, బేబీకి చెప్పుకొని తీసుకోవడం, నువ్వు మంచిగా దీర్ఘాయుషుగా ఆరోగ్యంగా మంచి తెలివితేటలతో మంచి గుణాలతో ఎప్పుడు సంతోషంగా ఉంటావు, ఇటువంటిది మనం అలవాటు ప్రకారం మనం చెప్తూ ఉంటే మనకి ఇక్కడ రికార్డ్ అయిపోతుంది, బేబీకి కూడా అది మనం వైరింగ్ ప్రోగ్రామ్ జరిగిపోతుంటుంది. కాబట్టి మనం ఎట్లా అనుకుంటామో అట్లనే బేబీ రావడం పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు.